థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ 3,32,000 ప్లస్ సబ్స్క్రైబర్స్. ఎక్కడ గ్యాప్ లేకుండా కామెడీని ఎరగొడి సైడ్ పెట్టుకుని మామూలుగా చేయలేదు. దానికి ముఖ్యంగా ఫస్ట్ అసలు ఎలాంటి ఎంకరేజ్మెంట్స్ అనేటటువంటివి రాజుగారికి వెన్నతో పెట్టిన విద్య దిల్ రాజు గారికి. ఎక్కడ ఏ టాలెంట్ ఉంటుందో వెతికి పెట్టుకుని ఆ టాలెంట్ని ఎంకరేజ్ చేయటం ఆయన చేసేటటువంటి పని. ఆ పనులు ఆయన ఎంత సక్రమంగా పనిచేశాడో, ఎంత సక్రమంగా దాన్ని తీర్చిదిద్ది మనందరికీ అందించాడో ఎప్పుడు చూస్తే తెలుస్తుంది. అందులో ఫస్ట్ మెచ్చుకోవాల్సింది అనిల్ రావిపూడి. ఇప్పుడు నేను రావడానికి లేదా ఆయన నన్ను పిలవడానికి, రాజుగారి నన్ను పిలవడానికి దీనికి చాలా కనెక్షన్ ఉందండి, అద్భుతమైన కనెక్షన్. ఎప్పుడో ఒకసారి జంజాల్ గారి మీటింగ్లో కలిసినప్పుడు ఆయన అన్నాడు, సార్ నెక్స్ట్ ఫిల్మ్ నేను పొలం ఊరెళ్తే దాని మీద ఇన్స్పైర్ అయ్యి చేస్తున్నాను అని. ఆ రోజు నుంచి నేను మనస్ఫూర్తితో కోరుకున్నాను ఈ సినిమా పెద్ద హిట్ కావాలని. కానీ ఐ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఐ లవ్ దట్ ద వే హీ ఎక్స్ప్లెయిన్ హిజ్ ఒపీనియన్, హీ ఎక్స్ప్రెస్ హిజ్ ఒపీనియన్. ఎందుకంటే అంత ఓపెన్గా, సార్ మీ సినిమాని నేను ఇన్స్పైర్ అయ్యి చేస్తున్నానని చెప్తే నేను ఎంత మనస్ఫూర్తిగా సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటాను, అంత హిట్ అయినందుకు నేను ఎంత సంతోషించానని చూసి ప్రతి డైలాగు ఇలాగే కొట్టారు క్లాప్స్. ప్రతి డైలాగులోనూ ఇలాగే నవ్వారు. అసలు ఏది ఇది అయితే చెప్పండి, ఫస్ట్ హాఫ్ అయితే మొత్తం అసలు థియేటర్ కుర్చీలోనే ఉంటాయా ఊడిపోతాయి అన్నట్టుగా ఉంది థియేటర్ అంతా. కానీ ఇంకా లక్కీగా బాగుంది, స్ట్రాంగ్ కుర్చీలు తయారు చేయించినట్టున్నారు, కాస్త లూజ్ అయి ఉంటాయి తప్ప మరీ ఊడిపోవడం మాత్రం జరగలేదు. కానీ అద్భుతం, అద్భుతం. నేను మొదటి నుంచి ఒకటే నమ్ముకున్నా, ఒకటే చిన్నప్పుడు ఒక బుక్ పట్టుకునండి పక్క ఫ్రెండ్ తోటి ఆంధ్రపత్రిక లేకపోతే చందనాగా తీసి బొమ్మస్తున్నా లేదా, ఇది క్వశ్చన్. అడు రావట్లేదు, రాగానే వచ్చింది బొమ్మ. అలాగే సినిమాకి నేను వేసుకున్న క్వశ్చన్ ఏంటంటే నవ్వు వస్తుందా లేదా, ఈ సీన్ మళ్ళీ నవ్విస్తుందా లేదా. నవ్విస్తుంది, పాస్. ఈ సీన్ మళ్ళీ ఈ డైలాగ్ మళ్ళీ నవ్విస్తుందా లేదా, నవ్విస్తుంది, పాస్. నవ్విస్తోంది, నవ్విస్తోంది, నవ్విస్తోంది. మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ గారు అన్నట్టు ఎంతైతే మనం నవ్విస్తామో అంత సినిమా హిట్టే. ఆ సినిమాకి ఇక మీకు లాజిక్లు ఆలోచించరు, మ్యాజిక్లు ఆలోచించరు. ఓన్లీ వాళ్ళు నవ్వు అనే ఒక జిల్లికిని మాత్రమే ఆలోచిస్తారు, సాటిస్ఫై అయిపోతారు. ఇంతకన్నా గొప్ప మ్యాటర్ని కూడా ఏది అవసరం లేదు, ఏ సినిమాకి కూడా నవ్వు వచ్చే సినిమాకి. అలాంటి ఒక పట్టు అనిల్ రావిపూడి అద్భుతంగా పట్టుకున్నాడు. అందుకనే వరుసగా హిట్లు ఇచ్చుకుంటూ పోతున్నాడు, సినిమా మీద సినిమా, సినిమా మీద సినిమా, సినిమా మీద సినిమా. హౌ బ్యూటిఫుల్ దిస్ ఈస్. ఐ కంగ్రాచులేట్ హిమ్ వన్స్ అగైన్. ఇంక ఇప్పుడు గురించి రాజుగారి గురించి మాట్లాడాను, ఇంకా ఆయన వరుస హిట్ల గొట్టలో ఆయనకి మించిన హ్యాండే లేదు. ఇప్పటి నుంచి కాదు, నా చిన్నప్పటి నుంచి, అంటే నేను సినిమా రంగ వెనక్కి వచ్చినప్పటి నుంచి రాజుగారితో ఉన్నటువంటి పరిచయం ఒక స్వీట్ మ్యాజిక్, ఒక బ్యూటిఫుల్ ఎంటర్టైన్మెంట్. అంటే ఎంటర్టైన్మెంట్ ఎందుకు అనుకున్నాను అంటే ఎంటర్టైన్మెంట్ నమ్ముకున్న వాళ్ళం కాబట్టి. ఆయన ఇప్పుడు కూడా ఏ పని చేసినప్పటికీ కూడా చాలా దూరంగా ఆలోచిస్తారు ఆయన. అట్ ది సేమ్ టైం ఇప్పుడులా ఇలాగే నవ్వు వచ్చేస్తుంది అనుకుంటే చాలా ఆయన సినిమాలలో ఇటు కామెడీ సెంటిమెంట్ ఒకటి కదా. పెద్ద హీరో సినిమా, చిన్న హీరో సినిమా, అసలు హీరో ఉన్నాడా లేదా అని ఆలోచించకుండా చేసేటటువంటి సినిమాలు. ఆయన కథలు నమ్ముకునే మనిషి, కథలు నమ్ముకునేటటువంటి ఏ వ్యక్తి కూడా చెడిపాడు. అందులో మనకి రాజుగారు ఆయన పట్టుదల వేరు, నేను చూశాను ఆయన పట్టుదల. అంతటి అద్భుతమైనటువంటి పట్టుదల ఉన్నటువంటి మనిషి ఇవాళ ఇలాంటి ఒక గొప్ప సినిమాకి ఇవ్వడం కోసం ఈయన్ని సెలెక్ట్ చేసుకుని అలా ఒక ఎక్స్ట్రాఆర్డినరీ సబ్జెక్ట్ని తీసుకురండి, అంటే మీన్స్ కామెడీ. ఆ కామెడీని ప్రజెంట్ చేసి శుభాషణ అనిపించుకున్నటువంటి పండగ, నిజమైన పండగ ఈ పండగ మనకి. ఇన్ని సినిమాలు ఉన్నాయి, అసలు ఏది ఎక్కడ ఏ సినిమాకి కూడా ఏ కొన్ని సంవత్సరాలుగా రాఘవేంద్ర గారు చెప్పారు, పండగ ఏది, ఫంక్షన్ ఏది, దాని మాట ఏది. రిలీజ్ అయిన ఒక మొదటి వారం తర్వాత అప్పుడు అయిపోయింది, అప్పుడు ఫ్రైడే వెళ్ళిపోతే మళ్ళీ ఫ్రైడే వచ్చేటప్పుడు పాత ఫ్రైడే మర్చిపోయినట్టు మర్చిపోతే నిన్నటి న్యూస్ పేపర్లాగా తయారైపోయిన సినిమాలు. అలాంటి రోజుల్లో ఇవాళ 50 రోజుకి వచ్చి ఇవాళ ఇంత గొప్ప పండగ చేసుకుంటున్నారంటే ఇట్స్ నాట్ 50 డేస్ ఫంక్షన్, ఇట్ ఈస్ ఎ ఫంక్షన్ ఆఫ్ 500 డేస్. సో ఇలాంటి ఫంక్షన్కి నన్ను పిలవడం అనేటటువంటిది నా అదృష్టంగా భావించడమే కాదు, నేను పెళ్ళ ఊరేళ్ళతో సినిమా చేయడం కూడా కారణమే అనమాట. థ్యాంక్ యూ అండి రాజుగారు, థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ 3,32,000 ప్లస్ సబ్స్క్రైబర్స్. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎస్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేర్ ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్టయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి లైవ్. హాయ్, దిస్ ఇస్ రష్మి ఠాకూర్. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి లైవ్. హాయ్, టీఎఫ్సిసి లైవ్ ఛానల్ కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ జ్యూరియా. హాయ్ ఎవరీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టీఎఫ్సిసి లైవ్, డోంట్ ఫర్గెట్, సబ్స్క్రైబ్ అండ్